విజయనగరం జిల్లా చీపురుపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీ నాయకులు మాజీ మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ మాజీ మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం మాట్లాడుతూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పబ్లిసిటీ కోసం ఏదేదో జరుగుపోతుందని ఊహించుకుంటున్నారని ఆయన విమర్శించారు। ఈఎస్ఐ కుంభకోణంలో అప్పటి రాష్ట్ర కార్మిక మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు 980 కోట్ల రూపాయల మందుల కొనుగోలులో టెండర్లు లేకుండా 150 కోట్ల లంచం తీసుకున్న వ్యక్తిగా ఈ రోజు అరెస్టు చేస్తే బీసీ కులంతో ముడిపెడుతున్నారన్నారు। మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంవత్సర కాలం పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు। తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతి నాయకులకు కొమ్ము కాస్తున్నారన్నారు। ఈ కార్యక్రమంలో చీపురుపల్లి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఆంధ్రరాష్ట్రం మొత్తం మీద ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అని మీడియా ద్వారా ఈ రోజు పబ్లిసిటీ చేసి ప్రభుత్వం మీద ఒక బ్యాట్ తీసుకురావడానికి చేయడం జరుగుతుంది, ఒక ప్లాన్ ప్రకారం చేయడం జరుగుతుంది। కానీ ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పరిపాలనా విభాగం సంవత్సరం అయింది పూర్తి చేసుకుని ఈ రోజు ఈ సంవత్సరంలో ఎన్ని వర్గాలు అయితే ఉన్నాయో, ఎన్ని పేద వర్గాలు ఉన్నాయో, బలహీన వర్గాలు ఉన్నాయో, వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు చూసుకుంటే సుమారు 40,000 కోట్ల రూపాయలు ఇంతవరకు వాళ్ళు పంచిపెట్టడం జరిగింది। ఈ రోజు అందరూ కూడా ప్రపంచ ఇప్పుడు యావత్ భారతదేశం అన్ని రాష్ట్ర సీఎంలు కానీ ఈ రోజు ఇంటికి ప్రధానమంత్రితో సహా ఏ విధంగా పరిపాలిస్తున్నారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం మీదే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పోక చేయడం జరుగుతుంది। అటువంటి దీనిగా చేస్తున్నప్పుడు ఈరోజు ఈ టీడీపీ నాయకులే ఒక సంవత్సరం అయింది మాకు అవినీతి నిరూపిస్తామన్నారు అని బల్లల గుద్దిన నాయకులు ఈరోజు 1 ఇయర్లో ఈరోజు ఒక స్కామ్ ఈఎస్ఐ స్కామ్ వచ్చితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే తట్టుకోలేక ఈరోజు ఎంతో ఆందోళన చెందిపోయిన వ్యక్తులు చూసుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం డబ్బుని ఎంత దోచుకున్నారో అర్థమవుతుంది। ఈరోజు సుమారు 980 కోట్ల రూపాయలు టెండర్ లేకుండా ఒక కార్మిక మంత్రి చెప్పారని నామినేషన్లు ఇచ్చేసి 150 కోట్ల రూపాయలు లంచం తీసుకుని ఈరోజు ప్రజలకి కార్మిక అదేకాక ఈఎస్సీలో పనిచేసిన చాలామంది కార్మికులకి ఎంతో ద్రోహం చేశారు ఈరోజు మన అచ్చెన్నాయుడు గారు। మరి ఈరోజు ఎంత ద్రోహం చేసిన వ్యక్తికి ఈరోజు ఒక కార్డు అని తీసుకొచ్చి ఈరోజు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, చాలా అన్యాయం కూడాను। మరి అటువంటి వ్యక్తులు ఈరోజు చూసుకో అదే కాకుండా 2000 ఆరులో మరి బొత్స సత్యనారాయణ ఆయన బీసీ కార్డు ఆయనను ఆ రోజు ఏదో మనకి వోక్స్ వేగంలో 11 కోట్ల రూపాయలు కుంభకోణం అయిపోయిందని ఆ రోజు మరి ఆ రోజు బొత్స సత్యనారాయణ ఎంతో దుమ్మెత్తి పోసారు టీడీపీ నాయకులే। మరి ఆ రోజు మా బొత్స సత్యనారాయణ బీసీ నాయకుడు కాదా? మరి ఆ రోజు దమ్మున్న నాయకుడు కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ గారి టైంలో నేను ఏ తప్పు చేయలేదండి, నేను నిరూపించుకుంటాను, నాకు సీబీఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి ఆ రోజు ధైర్యంగా చెప్పి సీబీఐ ఎంక్వైరీ చేసుకుని ఈరోజు నేను నాకు ఎటువంటి సంబంధం లేదని క్లీన్ చిట్ తెచ్చుకున్న ఘనత ఆ రోజు బొత్స సత్యనారాయణ దొరికింది, అది ఆమె బీసీ నాయకుడే, మరి ఈయన బీసీ నాయకుడే, మరి ఆ విధంగా సీబీఐ ఎంక్వైరీ వేసుకోమని చెప్పండి, నిరూపించుకోమనండి, నేను ఎటువంటి తప్పు చేయలేదని అనమని చెప్పండి। ఈరోజు నేను 150 కోట్లు కాదు కదా, కార్మికులందరికీ సమానంగా నేను చేశాను, అందరికీ మంచిగా చేశాను, నేను ఎక్కడ కుంభకోణం చేయలేదనేసి నిరూపించుకోమని చెప్పండి। అప్పుడు నిరూపించుకున్న తర్వాత ఆ రోజు మీరు ప్రభుత్వం మీద దీని మీద నిద్ర వేయవలసిన బాధ్యత మీకుంది।